మీరు చూస్తున్న నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు వచ్చి చేరుతాయి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా వీడియోలో హోమ్మేడ్గా విభూతిని ఏ విధంగా మనం తయారు చేసుకోవచ్చు అన్నది నేను చూపిస్తున్నానండి. ఇంతకుముందు గోశాల నుంచి ఆవు పిడకలను తెచ్చుకొని వాటిని కాల్చి భస్మం నేను తయారు చేసి పెట్టుకున్నాను. సో దానంతా కూడా కొన్ని కారణాల వల్ల నేను షూట్ చేయలేకపోయానండి. అందువల్లే మీకు క్లిప్స్ యాడ్ చేసి నేను చూపిస్తున్నాను. మిగతా ప్రాసెస్ అంతా కూడా నేను షూట్ చేశానండి, అది నేను మీకు చూపిస్తాను. గోమయ భస్మాన్నే కదా మన విభూతిగా చెబుతాము. విభూతి అనేది ఒక ఐశ్వర్య కారకం, ఇంకా పవిత్రమైనది, శక్తివంతమైనది అని కూడా చెబుతుంటారు చాలామంది. సో అంత పవిత్రమైన విభూతిని మనం ఏ విధంగా హోమ్మేడ్గా తయారు చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదండి, ఆవు పిడకల్ని కాల్చి నేను భస్మం తయారు చేశాను అన్నాను కదా. సో దాన్నంతా కూడా నేను జల్లెడలో వేసి మొత్తం జల్లెడ పట్టేస్తున్నాను. ఎందుకంటే ఆవు పేడలో 16 రకాల ఔషధ గుణాలు ఉన్న ఆకులు ఉంటాయన్నమాట. అలాంటి ఆకులు చిన్న చితక అనేటివి కొంచెం రావచ్చు కదా, అందువల్ల మొత్తం కూడా ఒకసారి ఇలా జల్లించి పట్టేసేసుకుంటున్నాను. ఇలా జల్లించేసుకున్న తర్వాత మార్కెట్లో మనకి విభూతి రాళ్ళు అనేటివి అమ్ముతుంటారు కదా, సో వాటిని నేను తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత వీటిని నేను పప్పుగుత్తితో మెత్తగా పౌడర్లాగా నేను చేసేసుకుంటున్నాను. కాకపోతే ఇంట్లో రాయి అనేది ఏమీ లేదు, అందువల్ల పప్పుగుత్తితోనే ఇలా మెత్తగా చేసేస్తున్నాను. ఇలా చేసేసిన తర్వాత నేను మళ్ళీ దీన్ని ఒకసారి జల్లెడ పట్టేస్తాను. అంటే చాలా మెత్తగా రావాలి కదా విభూతి అన్నది. సో నేను ఈ విధంగా నేను తయారు చేస్తున్నాను. అయితే ఇందాక నేను చెప్పాను కదా, ఆవు పేడలో 16 రకాల ఔషధ గుణాలున్న ఆకులు ఉంటాయన్నాను కదా. సో అలాంటి గోమయంతో మనం చేసిన ఈ భస్మాన్ని ధరిస్తే కనుక అందులోని ఔషధ గుణాలన్నీ మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఈ విధంగా జల్లించేసిన తర్వాత ఆల్రెడీ నేను జల్లించి పెట్టుకున్న ఈ గోమయ భస్మం ఉంది కదా, దీన్ని దాంట్లోకి వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి మొత్తం కూడా కలిపేస్తాను. చాలా ఈజీగా మనం విభూతిని తయారు చేసుకోవచ్చు అండి. ఏముంది, ఇందాక నేను చెప్పాను కదండి, గోశాలకు వెళ్ళి ఆవు పిడకలను తెచ్చుకొని దాన్ని కాల్చుకుని భస్మం మనం తయారు చేసుకుంటాం. ఒకవేళ మనకు అది కుదరలేదు అనుకున్నప్పుడు సంక్రాంతి రోజు మనం ఆవు పేడతో మనం గొబ్బెమ్మలు చేసి మనం పెడుతుంటాం కదా, అవి ఎండిపోయిన తర్వాత వాటినైనా సరే కాల్చి మనం భస్మం తయారు చేసుకోవచ్చు. తర్వాత ఈ విభూదంతా కూడా మంచి సుగంధ భరితంగా ఉండాలని చెప్పి నేను సుగంధ భరితమైన ఒక పౌడర్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం యాడ్ చేస్తే చాలండి ఇది. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను దీంట్లోకి ఆవుపాలు కొంచెం కొంచెం పోస్తూ మొత్తం కలిపేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఆవుపాలు దీంట్లో పోసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువైంది అనుకోండి ఉండలు అనేవి రావు. ఇప్పుడు నేను ఉండలు తయారు చేయడానికని నేను ఆవుపాలు అనేది యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా కొంచెం కొంచెం మనం చూసుకుంటూ జాగ్రత్తగా మొత్తం కలుపుకోవాలి. అంతేకాకుండా పరమేశ్వరుడికి మనం ఈ భస్మంతో మనం అభిషేకం కూడా చేస్తుంటాం కదండి. ఇంకా చెప్పాలంటే విభూతిని ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుందని చాలామంది అంటుంటారు. ఆ తర్వాత నేను ఈ షేప్లో నేను తయారు చేస్తున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళది, గుండ్రంగానే సరే మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన తర్వాత మనం ఎండ్లో ఆరబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. చూసారా, పూర్తిగా ఇవి డ్రై అయిపోయాయి, ఈ విధంగా ఉన్నాయి. ఇలా రెడీ అయిన విభూతిని మనం రోజు పెట్టుకోవచ్చు. ఇంకా ఆ పరమేశ్వరుడికి అభిషేకం కూడా మనం చేయొచ్చు దీంతో. సో ఇదండి నా వీడియో, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ అండ్ కామెంట్స్ కూడా ఇవ్వండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.